ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము వారి కుమారులు తాము కట్టిన బలిపీటములను ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకము చేసుకొనుచుండగా చుండగా యోధా పాపము ఇనుపగంటముతో వ్రాయబడి ఉన్నది అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది అది వారి హృదయముల నిడి పలకల మీదను చెక్కబడి ఉన్నది మీ బలిపీటముల కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది పొలములోనున్న నా పర్వతమ్మ నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని నీ నిధులన్నిటినీ నీ బలిపేటములను దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచున్నాను మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించు తిరిగనుక నేను నీకిచ్చిన ఇచ్చిన స్వాత్స్యమును నీ అంతటా నీవే విడిచిపెట్టితివి గనుక నీ వెరుగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడు వగదువు ఏహోవ ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును ఏహోవ మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలె ఉండును మేలు వచ్చినప్పుడు వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి ఎందును నివసించును ఏహోవాను వాడు ధన్యుడు ఏహోవానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల పలము చొప్పున ప్రతీకారము చేయుటకు ఏహో నేను హృదయమును పరిశోధించువాడను అంతరంద్రియములను పరీక్షించువాడను న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునివాడు తాను పెట్టని గొడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు సగము ప్రాయములో వాడు దానిని బిడవలసి వచ్చును అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకుగా కనబడును ఉన్నత స్థలమున నుండు మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము ఇస్రాయేలునకు ఆశ్రయమా ఎహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు ఎడల ద్రోహము చేయువారు ఏహోవా జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడినవారుగా ఉందురు యహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నొందుదును నన్ను రక్షించుము నేను రక్షింపబడుదును నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు వారు ఏహోవ వాక్కు ఎక్కడనున్నది దాన్ని రానిమ్మని అనుచున్నారు నేను నిన్ను అనుసరించు కాపరినై ఉండుట మానలేదు ఘోరమైన దినమును చూడవలెనని నేను కోరలేదు నీకే తెలిసి ఉన్నది నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో నున్నది ఆపత్కాల మందు నీవే నా ఆశ్రయము నాకు అధైర్యము పుట్టింపకము నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుమువారిని సిగ్గుపడనిమ్ము నన్ను దిగులుపడనీయక వారిని దిగులుపడనిమ్ము వారి మీదకి ఆపద్దనము రప్పించుము రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయుము ఏహోవ నాకు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు నీవు వెళ్ళి యోధారాజులు వచ్చుచూ పోవచూ నుండు జనుల గుమ్మమునను ఎరుషులేము గుమ్మములన్నిటను నిలిచి జనులలో దీన్ని ప్రకటన రాజులారా యోధారాజులారా యోధావార్లారా ఎరుషులేము నివాసులారా ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వార్లారా ఏహోవ మాట వినుడి ఏహో ఎలాగూ సెలవిచ్చుచున్నాడు మీ విషయంలో జాగ్రత్తపడు విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి ఎరుషలేము గుమ్మంలలో గుండా ఏ బరువును తీసుకుని రాకుడి విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి ఏ పనియు చేయకుడి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకునుడి అయితే వారు వినకపోయిరి చెవిని బెట్టకపోయిరి వినకొండను బోధనందకుండను మొండికి తిరిగిరి మరియు ఏహో ఈ మాట సెలవిచ్చెను మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియు చేయక దాని ప్రతిష్ఠిత దినముగా నించి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని పోకుండిన ఎడల దావీరు సింహాసన మందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మంలలో ప్రవేశితురు వారును వారి అధిపతులను యోదావారును ఎరుషులేము నివాసులను ఈ పట్టణపు గుమ్మంలలో ప్రవేశితురు మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును మరియు జనులు దహన బలులను బలులను నైవేద్యములను దోపద్రవ్యములను తీసుకుని యోధా పట్టణములలో నుండియు ఎరుషలేము ప్రాంతములలో నుండియు బెన్యామీను దేశములో నుండి మైదానపు దేశములో నుండియు మన్యములో నుండియు దక్షిణ దేశములో నుండియు వచ్చెదరు ఏహో మందిరమునకు స్థుతియాగ ద్రవ్యములను తీసుకుని వచ్చదరు అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా నించి ఆ దినమున బరువులు మోసుకొనుచు ఎరుషులేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మంలలో అగ్ని రగులబెట్టెదను అది ఎరుషలేము నగరులను కాల్చివేయును దానిని ఆర్పుటకు ఎవరికి సాధ్యము కాకపోవును